ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు మమ్మీ, నా పాపం చెప్పు మమ్మీ. ఊరి దేవుడో, ఈ అను మేడం తన బిడ్డను కనిపెట్టేసినట్టుంది. ఇప్పుడు గనక డాక్టర్లు ఎవరైనా చూశారంటే రిపోర్ట్స్ అన్ని చూసి విషయం అంతా బయట పెట్టేస్తారు. ఇప్పుడు ఇలా ఏం చేయాలి? మేడం ప్లీజ్. ఎవరండి మీరు? డెలివరీ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్న మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సారీ సార్, ఏమీ అనుకోవద్దు. మీ పాపను తీసుకోండి. అను బేబీ పాపనిచ్చే. మమ్మీ అది కాదు మమ్మీ, పాప నా పాప మమ్మీ. అను, డోంట్ బి ఎమోషన్. వాళ్ళ పాపని వాళ్ళకిచ్చే, తను మన పాప కాదు. ఇకంతా అయిపోయింది. పాపను కొనుక్కున్న పల్లవి గారు, అమ్మిన నేను, ఇద్దరం దొరికిపోబోతున్నాం. అయ్యో బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? నువ్వు నాతోనే ఉంటావు బేబీ. అను ప్లీజ్ రిలాక్స్. వాళ్ళ పాపని వాళ్ళకిచ్చేసే. పల్లవి తీసుకో. అలాగే అండి. సారీ అమ్మా, తను నా కూతురు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఇలా ప్రవర్తిస్తోంది. మీరేమనుకోకండి. పర్వాలేదమ్మా, తొలిసారి తల్లిదండ్రులమైన మేము మేడం పరిస్థితిని అర్థం చేసుకోగలము. జాగ్రత్తగా చూసుకోండి. పద పల్లవి. తులసి, ఎందుకేడుస్తున్నావు? ఈ బాధ చెప్పుకుంటే తీరేది కాదండి, తీర్చుకుంటే తీరేది. ఏమండి, నేను ఒకసారి వెళ్ళి అను పాపను చూసొస్తానండి. ఇంకెక్కడి పాప? పురుట్లోనే చనిపోయింది కదా. తెలుసండి, ఆయన ఆ పసుకందును ఒక్కసారి ఆఖరి చూపు చూసొద్దామని మేనత్తగా నా మనసు కొట్టుకులాడుతోందండి. ఆ దుర్మార్గుడి కడుపున పుట్టిన బిడ్డకి నువ్వు మేనత్తనంటావేంటి? వాడు దుర్మార్గుడే కావచ్చండి, కానీ ఆ పసుకందు నా రక్త సంబంధమే కదండి. అను కడుపున నాకు మేనకోడలు పుడుతుంది. అది పుట్టగానే మేనత్త చేత్తో ఈ బంగారు గాజులు తొడగాలి అని ఆశపడి చేయించానండి. అమ్మవారి గుడిలో పూజ చేయించి తీసుకొచ్చానండి. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు పుట్టగానే ఆ వరాల తల్లి వదిలి వెళ్ళిపోయింది. నాకు అత్త అని పిలిపించుకునే అదృష్టం లేదండి. అయితే ఇప్పుడేమంటావు తులసి? పాప కోసం పూజ చేయించి తీసుకొచ్చిన గాజులంటే ఇవి. ఆ పసికందును మట్టి చెయ్యకముందే ఎలాగైనా ఈ గాజుల్ని ఆ బిడ్డకు తొడగాలి. అప్పుడే దాని ఆత్మ శాంతించి అనుకి మళ్ళీ ఇలాంటి గండాలు రాకుండా మళ్ళీ తెల్లయ్యే భాగ్యానికి నోచుకుంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత జరిగా కూడా వాడి గురించి, వాడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు? నీ తమ్ముడు ఇన్ని దుర్మార్గాలు చేశాడు కాబట్టే వాడి కడుపున ఇలా ప్రాణం లేని బిడ్డ పుట్టి పురిట్లోనే పోయింది. ఇక వాడికి ఆ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళదు, ఇదే నా నిర్ణయం. ఒక్క నిమిషం ఆగండి బాబాయ్. కార్తీక్ చెడ్డవాడే,
నేను కాదనడం లేదు కానీ చనిపోయింది అను మాడం బిడ్డ తన ప్రాణాలని పణంగా పెట్టి కన్నా అను మాడం గర్భశోకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి బాబాయ్ దయచేసి పిన్నిని వెళ్ళనివ్వండి సుందరి ఈ విషయంలో నా నిర్ణయం మారదు ఆ పసిబిడ్డతో తులసికున్న బంధం పరంగా తన బాధని నేను అర్థం చేసుకుని జాలిపడగలను కానీ అక్కడికి వెళ్లి ఈ తతంగాలన్నీ చేస్తానంటే నేను అంగీకరించలేను బాబాయ్ బాధపడకండి బాధపడక ఏం చేయమంటావమ్మా వాడి తోడబుట్టిన పాపానికి నాకు ఈ క్షోభ తప్పుతుందా ఆ బిడ్డ చేత అత్త అని పిలిపించుకునే భాగ్యానికి ఎలాగో నోచుకోలేదు కనీసం గాజులు తొడిగి కాస్తైనా రుణాను బంధాన్ని తీర్చుకుందామనుకుంటే ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది పిన్ని మీరు కోరుకున్నట్టే జరుగుతుంది ఆ గాజులు ఇలా ఇవ్వండి నేను తీసుకెళ్లిస్తాను నువ్వెళ్ళి ఎలా ఇవ్వగలవు సుందరి అసలు ఇప్పుడు అను మేడం ఉన్న పరిస్థితుల్లో నిన్న అసలు ఆ దరిదాపులకు కూడా రాణిస్తుందా అలాంటిది నువ్విప్పుడు ఈ గాజులు పట్టుకుని వెళ్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో నాకేం జరిగినా పర్వాలేదు దివ్య పిన్ని కోరిక ప్రకారం ఈ గాజులు పాప చేతికి తొడగాలి దాంతో పాప ఆత్మ శాంతించి అను మేడంకి మంచి జరిగి మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలి అదే నేను ఇప్పుడు ఆలోచించేది నా వల్ల ఎందుకమ్మా నువ్వు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు ఇక్కడ నా నీ ఏంటి పిన్ని ఆ బిడ్డ ఆత్మ శాంతించి అను మేడంకి మంచి జరిగితే అంతకు మించి మనకు కావాల్సింది ఏముంది ఇక నా గురించి అంటావా అను మేడం నన్ను తిడితే పడతాను కొడితే భరిస్తాను తను నన్ను కాదనుకున్నా నా మనసుకి మాత్రం అను మేడం నాకు తోబుట్టువు లాంటిదే ఆ గాజులిటివ్వండి నేను వెళ్ళి పాప చేతికి తొడిగి తీరుతాను సుందరి నిన్ను చూస్తుంటే ఆ కెరటాన్ని ఒడ్డు ఎంత వెనక్కి నెట్టినా మళ్ళీ మళ్ళీ ఆ ఒడ్డును చేరుకోవాలని పరితపించే దానిలా అనిపిస్తున్నా నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా అంత మాట అనకండి పిన్ని ఇది నా బాధ్యత ఇటివ్వండి వెళ్ళొస్తాను పిన్ని అను ఏంటిది ఊరుకో మనకు ఆ పాప ప్రాప్తం లేదు అందుకే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు ఏం చేస్తాం చెప్పు లేదు లేదు దేవుడు కాదు మనుషులు మనుషులే తీసుకుపోయారు ఇందాక వాళ్ళ చేతుల్లో చూసింది నా పాపే నాకు తెలుసు మమ్మీ వాళ్ళే నా పాపని ఎత్తుకుపోయారు నా పాప నాకు కావాలి అను బేబీ ఊరుకో ఇలా జరిగినందుకు నాకు మాత్రం బాధగా లేదా ఇప్పుడు ఎవరో పాప నీ పాప అంటే వాళ్ళు కూడా మళ్ళాగే బాధపడరా ఊరుకో అను బేబీ లేదు ఆ పాప నా పాపే వాళ్ళ పాప కాదు కన్న తల్లిని నా పాపని నేను గుర్తుపట్టలేనా వాళ్ళ పాపే అయితే నన్ను చూడగానే పాప ఏడు పెట్టి కాపేస్తుంది ఎత్తుకోమని నాకెందుకు చేతులిస్తుంది ఆ పాప ఖచ్చితంగా నా పాపే వెళ్ళి తీసుకురా కార్తిక్ వెళ్ళండి ప్లీజ్ వెళ్ళి తీసుకురండి అను పాపను మార్చడం చూసిందేమో అని అనవసరంగా టెన్షన్ పడ్డా అసలు విషయం ఇదే అను బేబీ చిన్నపిల్లలు మంచి మనుషుల వైపు అట్రాక్ట్ అవుతారు ఇది కూడా అలాంటిదే నువ్వెక్కువగా ఊహించుకుని బాధపడకు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అను మేడం
ముందు బయటికి పో. నా కంటికి కనిపించొద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావ్? నేను ఎలా ఏడుస్తున్నానా అని చూడటానికి వచ్చావా? నేను ఏడుస్తుంటే చూసి సంతోషిద్దామని వచ్చావా? మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఒక ముఖ్యమైన పని మీద. నీకు వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు కూల్చటం, అందరి జీవితాలు నాశనం చేయడం తప్ప వేరే పని ఉంది. ముందు పో ఇక్కడ నుంచి. నా ముందు నుంచి వెళ్ళిపో. అను,